గత 15 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులతో పాటు ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ఎరువుల కర్మాగారం ఉండటంతో మరింతగా ఉష్ణోగ్రతలు స్థానికుల్ని కాల్చేస్తున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా అధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో కార్మిక క్షేత్రం అగ్నిగుండంగా మారింది. దీంతో పని వేళలు మార్చాలని కోరుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కనీసం గనుల్లో మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో లేవని తెలిపారు. సింగరేణి బొగ్గు తీయాలే, కార్మికుల ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేయాలనేది సింగరేణి యాజమాన్యం కుట్ర. గతంలో కూడా ఏప్రిల్ మాసం నుంచెల్లే మనకు పనివేళల మార్పు ఉండేది, దానికి సంబంధించిన మజ్జిగ ప్యాకెట్లు అన్కండిషనల్గా ఇచ్చేది. ఇవాళ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా కండిషన్గా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు అవసరం ఉంటే బాడీ డిహైడ్రేషన్ కాకుండా చూసే విధంగా ఈ సింగరేణి యాజమాన్యం చర్య తీసుకునేది. ఇలా మ్యాన్ పవర్ తగ్గింది, ఉత్పత్తి పెరిగింది, అయినప్పటికి కూడా ఇలా ఓపెన్ కాస్టులలో మండు టెండర్లో పనిచేస్తున్న నిన్న జరిగిన ప్రమాదం కూడా దానికి ఉదాహరణ. షార్ట్ సర్క్యూట్ అయ్యింది అధిక ఉష్ణోగ్రతతో. ఇవాళ ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నా కూడా సింగరేణి యాజమాన్యం మాకు ప్రొడక్షన్ కావాలి, ప్రొడక్టివిటీ కావాలి అని చెప్పేసి కూడా పెరుగుతుంది, సమావేశం పెడుతుంది, కాన్ఫరెన్సులు పెడుతుంది, టెలికాన్ఫరెన్సులు పెడుతుంది, లోకల్ యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తుంది, లోకల్ యాజమాన్యం కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా పోవాలే. సింగరేణి కార్మికులకు ఆరోగ్య విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఒకవేళ కనుక మీరు ఇట్లే కొనసాగిస్తే అవసరమైతే పారిశ్రామిక